గొడవ చూస్తున్నాము. మొన్న సాగర్ డ్యామ్ దగ్గర జరిగిన డ్రామా చూసాము. అయితే కేంద్రం ఈ విషయంలో, నీటి పంపిణీ విషయంలో కేంద్రం ఒక అది నిర్లిప్త నిర్లక్ష్యమా ఏంటో కావచ్చు. మరి నీటి వనరుల పంపిణీ విషయంలో కేంద్రం ఎందుకండి ఒక నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఇప్పుడైతే ఒక ప్రతిపాదన చేసింది కేంద్రం, అంటే ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత దానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఓకే చెప్పాయి. ఇంతవరకు సాగర్ ఇది వివాదం అయితే ముగిసింది అంటున్నారు, కానీ ఇంతవరకు చూసుకుంటే దాని మీద ఒక క్లారిటీ ఎందుకు లేకుండా చేసింది కేంద్రం? పెద్ద కదా మరి ఈ విషయంలో. నా తోటి మిత్రులకు, ప్యానల్ లో ఉన్న మిత్రులకు, అదే విధంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు మేడం గారు. నేను ఏమంటున్నా, దొంగే దొంగ 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 అంటే భుజాలు తడుపుకున్నట్టుగా వాళ్ళిద్దరు, వాళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకోవడం కాదు. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కావాలని కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే జలం జగడం అనేటటువంటి ఒక వాతావరణాన్ని ఎలక్షన్ రోజే ఎందుకు తీసుకొచ్చారు అనేటటువంటి ఒక విషయం ప్రజలు స్పష్టంగా గమనించినారు. ఎందుకంటే ఇది కేంద్రం దగ్గర ఉన్నది అని తెలుసు, వాటర్ బోర్డు దగ్గర ఉన్నది అని తెలుసు, సమస్య సాల్వ్ అవుతుంది అని తెలుసు. ఒకే రోజులో ఎందుకు ఆగిపోయింది యుద్ధం? మరి ఆ పోలీసు వాళ్ళు 1200 మంది, ఈ పోలీసు వాళ్ళు 1000 మంది, 4 రోజులు ఎందుకు ఫైట్ చేయలేరు? అంటే దీని అర్థం జనాలకు అర్థం కాదని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి వేరు కాదు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేసీఆర్ వేరు కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా వేరు కాదు. జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ షెర్లే షర్మిల వచ్చి కాంగ్రెస్ కు మద్దతు చేస్తారు. ఎవరన్నా బిఆర్ఎస్ సపోర్ట్ చేసి మీ బిల్లులకు ఎన్ని సపోర్ట్ చేసిందన్నా? ఇలా దేశంలో ఈ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తా. ఈయనే ఏం చేసిందన్నా? మీరు అంబానీ దోషపెట్టడన్నా, నల్లదనాన్ని వెనక తీసుకొస్తాను, మరి ఏమైందన్నా? ఇలా చదువుకున్న వాళ్ళు ఉద్యోగ నిరుద్యోగులు గురు పకోడీలు అమ్ముకుంటారు, ఇవా మీరు చెప్పేది? దేశంలో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్ల మర్డర్ చేసినటువంటి వ్యక్తులు మీరు మాకు చెప్పడం ఎందుకు? కాంగ్రెస్ గురించి నువ్వు చెప్పాలి. తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బండి సంజయ్ మార్చినప్పుడే, కవితని అరెస్ట్ చేయనప్పుడే మీరు ఏందో తెలుసు. మళ్ళీ మీకు కనీసం 119 ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలే, ఇంకా ఎందుకన్నా? మళ్ళీ మీరు కూడా నేను అన్నిటికీ సమాధానం చెప్తా. నేను సమయం ఇస్తే లింగం యాదవ్ గారు మీరు కొంచెం మాట్లాడతానే. అరే కాంగ్రెస్ అంటేనే పాత బస్తీలా లొల్లి, కాంగ్రెస్ అంటేనే బాంబుల దాడి. అరే ఏం మాట్లాడతావా? మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు పేర్లు చెప్పు, నేను 100 మంది పేర్లు చెప్తా. దట్ ఈస్ ద కాంగ్రెస్. నువ్వు చెప్పు, ఒక 4 పేర్లు చెప్పు ఈ దేశం కోసం ప్రాణాలు. లేదన్నా, మీరు ఇద్దరు ఒకటే నాకు సర్లే, ఇద్దరు ఒకటేనమ్మా. తెలంగాణ వినాలండి. అరే కాంగ్రెస్ అంటే దొంగల ముఠానే, ఇట్లే కాకిరి పీకి కొడతారు. ఓని మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి అర్థం కాదు. చెప్పాలా? నువ్వు చెప్పాలి. ఇవాళ ఎమ్మెల్యేలు నడి బజార్ లో ఉన్నారు, ఏం చేసిరో మీరు? ఎవరి మూట ఇలా దేశ సంపద అంతా అంబానీ ఆధారికి దోషి పెట్టిరు. మీరన్నా చెప్పేది ఇలా దేశ సంపద అంతా ఎక్కడ ఎవరికి పోతుందన్నా? కాంగ్రెస్ ఉంటే సింగారాము, రేవంత్ రెడ్డి ముందొచ్చిన మరి మీ ఈటల రాజేంద్ర రెండోడు వచ్చిడన్నా అన్నా? ఈ చరిత్ర ఎవరు తెలియదన్నా? ఈ ఏం చరిత్ర గురించి మాట్లాడతావు? ఇలా చరిత్ర మీ ఈటల రాజేంద్ర ఎన్నడ వచ్చిడన్నా మీ పార్టీలకు? ఏందన్నా అయ్యో, చరిత్ర చెప్పుకుంటా పోతే నేను కూడా మస్తు చెప్తా. ఇలా ఏమంత విశ్వాస మీద ఆయనకి ఎన్నడ వచ్చిండు, సిండేలు ఎట్లే కుదోస్తురు, ఇవన్నీ కాదు. నువ్వేనుంటే సబ్జెక్ట్ చెప్పు, నేను దాని గురించి మాట్లాడు. నువ్వు దేని గురించి అడుగుతావు? ఒక క్వశ్చన్ అడిగాను వదిలే, చెప్పన్నా. ఈ దేశ సాంస్కృతిలో ఎంత మంది పాల్గొన్నారు? ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదని మీరు ఎక్కడ చెప్పుకోవడం కాదు? మరి అంత చరిత్ర ఉన్న పార్టీకి ఆ మాత్రం ఉండరేంటి? ఇప్పుడు కొత్తగా పోడు అంటే ఎక్కడ పోతారండి? వాళ్ళ ఇప్పుడు కొత్తది కాదు, కొత్తది పాతది కాదు. మీకు తెలిసేలేదు, హిందూ మహాసభ ఉంది, అంతకు జనసంఘ ఉంది, హిందూ మహాసభ ఉంది, అక్కడ బీజేపీ ఒకటే అని చెప్తారు. వాళ్ళ వారసులు అని చెప్పుకుంటారు వీళ్ళు.
బ్యాంకు మెత్త ఎక్కనీయలేదే నీ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి ఈ దేశంలో అధికారంలోకి వచ్చాక 191% మందికి మేము బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చామే ఇది భారతీయ జనతా పార్టీ చేసింది అది కూడా చెప్తే బాగుంటది అన్న అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నాడుగా ప్రధానమంత్రి ఆ అకౌంట్లో 15 లక్షలు నాకైతే రాలే 15 మీకు వచ్చిన ఎవరికైనా వచ్చింది ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు దాచినటువంటి ఒక నల్ల ధనాన్ని దిస్తే ప్రతి మనిషికి 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పింది మీరెప్పుడు రాంగ్ చెప్తూ అబద్ధాలు చెప్తూ మీరు 2G స్కామ్ 3G స్కామ్ మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఇంటర్నెట్ వాడాలంటే గిర్రా గిర్రా తిరిగి ఆ వ్యక్తికి 6,000 రూపాయల బిల్ వస్తుండే ఈ రోజు నువ్వు నేను వాడుతున్నటువంటి ఒక ఫోన్ 250 రూపాయలు వేస్తే నెల రోజులు అది సామాన్యులకి అందేయగలుగుతున్నామే మీ కాంగ్రెస్ కు బీజేపీ ఉన్నటువంటి ఒక తేడా ఇదేనే నీ ఇందిరమ్మ ఆస్తులు లెక్క చేద్దాం మనం ఒక నరేంద్ర మోడీ ఆస్తులు లెక్క చేద్దామే క్షితిజ దిద్దామే మీ కార్య ఆస్తులు దిద్దామే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆస్తులు దిద్దామే కాంగ్రెస్ అంటేనే ఎవరికి ఎంత చేతనైతే దోసుకోవాలి దాసుకోవాలి నేను సిబిఐ నీ దగ్గర ఉండే ఈడీ నీ దగ్గర ఉండే ఐటీ నీ దగ్గర ఉండే మరి చేయి మిమ్మల్ని ఓరాపిరన్నా ఆగిపోతారు మీరు మీరు కాంగ్రెస్ వాళ్ళు బాగా టెన్షన్ టెన్షన్ అవుతున్నారు అధికారులకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు అప్పుడే ఇంకా ఏం కాలేదు మంచి పాటు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు షార్ట్ బ్రేక్